సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దడ గ్రామంలో గల స్వయంభూ శంభు దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. ఈ కార్యక్రమాలు 2 రోజులు జరుగుతాయని ఆలయ అర్చకులు చెప్పారు. ఈ దేవస్థానం కాకతీయుల కాలంలో 800 సంవత్సరాల పూర్వం నిర్మించడం జరిగింది. ఇక్కడ ఒక రాత్రి నిద్రపోతే సర్వ రోగాలు పోతాయని ప్రజల విశ్వాసం అని ఆలయ కమిటీ చైర్మన్ గొల్లపల్లి రామచంద్రమూర్తి మరియు పెదంకుల శ్రీనివాస్ గౌడ్ మంచాల శ్రీనివాస్ ప్రెస్ మీట్తో మాట్లాడారు. ప్రతి సంవత్సరం కూడా వార్షిక బ్రహ్మోత్సవాలని పుష్పగోళ లక్ష్మి ఏకాదశి ద్వాదశి జరుగుతుంటాయి. అయితే నిన్న లక్ష్మి గౌడ చెప్పిన నాడు పండ్ల పండగని పండ్లను అంటే ఎడ్డబండతోటి ఇదంతా ఊరేం జరిగింది. ఈరోజు ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనం, స్వామివారికి అన్నాభిషేకం వీటిని రేపు ఉదయం 11:32 స్వామి అమ్మవారి వివాహం ఉంటుంది. తదనంతరం కూడా విపరీతమైన అన్నదానం అవుతుంది. బయట ప్రాంతాల నుంచి అందరూ భక్తులు వస్తుంటారు, రేపు అన్నదానం చెప్తుంది. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. 2008 మార్చి 8 మాదే. అయితే మన ఇది గ్రామ ప్రజల యొక్క అందరి ఆదరణతో మార్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అతి తక్కువ కాలంలో పరమేశ్వరుడు అనుగ్రహం చేత దేవాలయానికి ఆదాయం కోసమని చెప్పి మడిగలను నిర్ణయించడానికి 2015 కూడా ఎప్పటికప్పుడు భక్తులు చాలా వస్తున్నారు. నలుగురు నుంచి కూడా భక్తుల అందరూ పెట్టాలని కూడా నిర్వహిస్తుంది. దీంతో పాటు నిన్న సాయంకాలం కూడా విపరీతమైన ధాన్యం కూడా వచ్చింది. రేపు ఈ ధాన్యదానం అంటే ఊరిలో నా కోరిక ఏంటంటే ఎవరి ఇంట్లో కూడా స్టౌలు వచ్చేటప్పుడు ఊరు వాళ్ళందరూ దోని చేయాలని కోరిక బాగా చెప్పించుకుంటామండి. దీంతోపాటు సర్పంచ్ ఇద్దరు కూడా నా పట్టుకున్నది రాముడు దీవుడిలాగా వీళ్ళ సహాయం చేత బాగా బ్రహ్మాండంగా చెప్తాను. అంటే అనధికాలం